मोहम्मद अली शबीर गारु माजी पार्लमेंट सभ्युलु पन्नम प्रभाकर गारु सिरिसिल्ल राजय गारु माजी शासन सभ्युलु रामोहन रेड्डी गारु डाक्टर मल्लु रवि माजी पार्लमेंट सभ्युलु गारु युवजन अध्यक्षुडु शिवसेना रेड्डी गारु महिला कांग्रेस अध्यक्षुरालु श्रीमती सुनीता राव गारु एनएसयू अध्यक्षुडु बल्मूर वेंकट गारु कार्यक्रमंलो नातो पाटु मोदटि नुंचि चिवरि वरकु मी अंदरि वेलादि मंदि मध्यलो नडिसि श्रीमती सोनिया गांधी गारिकि अंडगा उन्नामु अनि तेलियजेप्पिन प्रचार कमिटी चैर्मन् मधुयास्कि गौड् गारु अदे विधंगा వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మా మహిళా సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి ఇతర అనుబంధ విభాగాల నుంచి ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ నుంచి చాలా అనుబంధ విభాగాల నుంచి మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ రోజు చాలా మంది తరలి వచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి మేము అండగా నిలబడ్డాం. ఒకవేళ శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఈగ వాలిన ఎవరిని క్షమించము సహించము అని చెప్పి గంటల కొద్దీ ఈడీ ఆఫీస్ కార్యాలయం ముందు కూర్చున్నారు. మిత్రులారా, మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ దేశానికి తెలంగాణ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ దేశాన్ని రవి అస్తమించని సామ్రాజ్యం విస్తరించిన తెల్లదొరలు పట్టి పాలిస్తూ పీడిస్తూ దోసుకుంటున్నప్పుడు ప్రపంచంలో ఎవరికి ఆలోచన రాకపోయినా ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, ఈ ప్రజలు సర్వ స్వతంత్రంతో సార్వభౌమ అధికారంతో తలెత్తుకొని ప్రపంచ దేశాల ముందు నిలబడాలి అని 137 సంవత్సరాల క్రితం ఎవరు ఆలోచన చేయకపోయినా కోట్లాది మంది భారత మాత ముద్దు బిడ్డలకు స్వేచ్ఛనివ్వడానికి కాంగ్రెస్ పార్టీని ప్రారంభించింది. ఆనాడు ఎవరికి తెలీదు ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని. ఆనాడు ఎవరు ఆలోచన చేయలే ఈ దేశం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించాల్సి వస్తుందని. అయినా సరే ఈ దేశానికి స్వతంత్రం ప్రసాదించాల్సిందే అని చెప్పి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి మహానుభావులు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు. మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంను హరిత దేశంగా మార్చాలని కరువు కాటకాలతో ఆకలితో అల్లాడుతున్న పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలని బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు మొదటి ప్రధానమంత్రి ప్రాజెక్టులను నిర్మించి ఈ దేశాన్ని హరిత విప్లవ దేశంగా వారు రూపురేఖలు మార్చిన ఆ తర్వాత ఈ దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ దండ ఎత్తినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం చేసి 2 సార్లు ఈ దేశాన్ని గెలిపించి ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిలబెట్టారు. 41 సంవత్సరం క్రితం పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిపించి పాకిస్తాన్ను 2 దేశాలుగా విడగొట్టి పాకిస్తాన్ను బంగ్లాదేశ్గా విడగొట్టి ఆ దేశం అంతు చూసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో విచ్ఛిన్నవాదం పెట్టగినప్పుడు విచ్ఛిన్నవాదాన్ని కాలరాసి నేలమట్టం చేసి దేశ సమగ్రతను శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాపాడి దేశాన్ని కాపాడడంలో దేశ సమగ్రతను నిలబెట్టడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ముష్కరుల చేతిలో ఏకే 47 తూటాలకు బలి అయిపోయినా
देश आत्म गौरवा निबेटे देशा समैक्य उचाने श्रीमती इंदिरा गांधी गार प्राणाल सहित चवरी रक्त पट वरक दारबोसी देशा बलिष्ठ पटिष्ठ समैक्य श्रीमती इंदिरा गांधी गार देशा का तरवा అనుకోని పరిస్థితుల్లో ఇంద్రా గాంధీ గారి హత్యకు లోనైతే ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో ఉన్న రాజీవ్ గాంధీ గారు ఆ బాధ్యతలను చేపట్టి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో అభివృద్ధి పదం వైపు నడిపించి ఈ దేశంలో అవినీతి నిర్మూలించాలంటే సాంకేతిక పరిజ్ఞానం రావాలి అని ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. అదే విధంగా 21 సంవత్సరాల ఓటు హక్కు ఉన్న యువకులకు ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి 18 సంవత్సరాల యువతి యువకులకు ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ఈ దేశంలో యువకులకు యువతల యొక్క ప్రాధాన్యతను రాజీవ్ గాంధీ గారు ఆదర్శంగా నిలబడ్డారు. అదే సందర్భంలో ఈ దేశంలో పక్క దేశాలలో జరుగుతున్న తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి శాంతి సైనికులను పంపించి పక్క దేశాలకు సహకారాన్ని అందించినందుకు వారిని కూడా తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. మానవ బాంబు పేర్చి రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకున్నారు. రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకున్న వారి శరీరం తునా తునుకలై వెదజల్లిన ముక్కవోని ధైర్యంతో ఈ దేశం కోసం తరతరాలుగా మేము కొట్లాడినాం, జైళ్ళకి వెళ్ళినాం, ప్రాణాలు ఇచ్చినాం, రక్తం దారబోసినాం, మళ్ళీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క బాధ్యత తీసుకొని ఈ దేశంలో ఉన్న దళిత, బడుగు, బలహీన, గిరిజన, మైనారిటీ మహిళల యొక్క హక్కులను కాపాడడానికి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు బాధ్యత తీసుకున్నారు. వారు ఆ బాధ్యత తీసుకున్న తర్వాత ఈ దేశం ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఈ దేశం శ్రీలంక ఈరోజు ఉన్న పరిస్థితులు ఈ దేశంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నప్పుడు ఈ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అపర మేధావి అపర చాణిక్యుడు పివి నరసింహారావు గారిని, మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా, పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా చేస్తే ప్రపంచ దేశాల ముందు సరళీకృత విధానాలను తీసుకొచ్చి దేశం యొక్క ఆర్థిక పురోగతిని పట్టాలెక్కించి ఈ దేశంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ విధంగా ఈ దేశాన్ని నిర్మించి ఈ దేశ ఆర్థిక రాజకీయంగా బలోపేతం చేసి ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ కలిగిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో నెరవేర్చారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల ఆలోచన చేసిండ్రు. ఈ దేశం యొక్క రక్షణ, ఈ దేశం యొక్క మనగడ, ఈ దేశంలో యొక్క మహిళల యొక్క హక్కులను కాపాడాలంటే మహిళా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడాలి అని అనుకున్నారు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ ఎల్లా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశ పేద ప్రజలకు ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని, ఈ దేశంలో ఉన్న దళిత గిరిజన మైనారిటీ వర్గాల పిల్లల చదువుల కోసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇవాళ బీజేపీ సన్నాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకురాలు అవినీతికి పాల్పడ్డది, మనీ లాండరింగ్ చేసిందని నేను అడుగుతున్నా. దోసుకుంటున్న దోపిడీని నిలువరించడానికి, ఈ దోసుకున్న దొంగల్ని శిక్షించడానికి సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పేదవాడికి కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందుబాటులోకి తీసుకొచ్చిన నాయకురాలు సోనియా గాంధీ గారు. ఒకవేళ మా నాయకురాలు మా పార్టీ అవినీతికి పాల్పడాలనుకుంటుంటే సమాచార హక్కు చట్టాన్ని తెస్తుండేనా? ఇవాళ పేదవాడి ఆయుధం సమాచార హక్కు చట్టం. అదేవిధంగా దళిత గిరిజన పిల్లలు చదువులకు దూరమై అభివృద్ధి కామడ దూరంలో ఉంటే వాళ్ళ పిల్లలకు చదువులు అందించాల్సిందని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. పేదల ఆకలితో చావకూడదు,
పేదలకు పచ్చడి అన్నం పెట్టాలి, పాలకులు ఉన్నది, ప్రభుత్వాలు ఉన్నది, పేదలకు అన్నం పెట్టాలి అని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి మనిషికి నెలకు 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి చట్టాన్ని తెచ్చారు. అదే విధంగా కట్టెల పొయ్యి పెట్టి ఊదుకుంటూ వంట వండడానికి నీళ్లు మొయ్యడానికి ఇంట్లో ఉన్న ఆడపిల్లల జీవితం అంతా ఊరిగం చేసిన ఉన్న పరిస్థితిలో ఉంటే దీపం పథకం తీసుకొచ్చి మా ఆడపడుచులకు సిలిండర్లు తీసుకొచ్చి కట్టెల పొయ్యి నుంచి ఉమిక్తి కలిగించి కట్టెల పొయ్యిలో వచ్చిన పొగ ఊపిరితిత్తులలో నిండుకొని క్యాన్సర్తో చచ్చిపోతున్న మా ఆడపిల్లలకు దీపం పథకం ద్వారా వెలుగు పథకం ద్వారా సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇన్ని ఉన్నతమైన నిర్ణయాలు శాసనాలు చేసినాం, అయినా తెలంగాణ ప్రజలు మాకు ఇంకేదో కావాలనుకున్నారు. ఆ ఇంకేదో అంటే తెలంగాణ రాష్ట్రం, ఈ 4 కోట్ల ప్రజలు సర్వ స్వతంత్రంగా స్వయం పాలనతో సామాజిక న్యాయంతో ఈ ప్రాంతం పరడమిల్లాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నారు. కానీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువగా ఉండి మన మీద ఆధిపత్యం చేసి మన మీద అజమాయిషీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న తెలంగాణ బిడ్డలు కడుప కోతకు లోనవుతున్న మా తెలంగాణ తల్లుల బాధను చూసి ఇక ఏ తల్లి కూడా కడుపు కోత ఉండదు, కన్న బిడ్డ చావద్దు, కన్న బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని పార్లమెంట్లో పొన్నం ప్రభాకర్ రాజయ్య గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలామంది ఇక్కడ ఉన్న నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనను మధు యాస్కి అన్న అందరు కలిసి తెలియజెప్తే ఈ ప్రజల యొక్క ఆకాంక్షని ఆలోచనని ఆమె మనసులో పెట్టుకొని మాటిచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడ్డది, ఎంత నష్టపోయిందో తెలంగాణ చదువుకున్న యువకులకు తెలుసు. ఆయన అందరు అడ్డం పడ్డారు, లాబీలు చేసిర్రు, తెలంగాణను అడ్డుకున్నారు, ప్రలోభ పెట్టాలనే ప్రయత్నం చేసిర్రు. కానీ తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఉక్కు సంకల్పంతో శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటు తలుపులు మూపించి బిల్లు పాస్ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి నేను ఇప్పుడు అడుగుతున్న మిత్రులారా, తెలంగాణ ప్రజలు ఇన్ని త్యాగాల పునాదుల మీద, ఇన్ని ఆత్మ బలిదానాల మీద ఈ దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన గాంధీ కుటుంబాన్ని, శ్రీమతి సోనియా గాంధీ గారిని అత్తను కోల్పోయి భర్తను కోల్పోయి చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని సంకలి పెట్టుకొని దేశం యొక్క బాధ్యతను, ఈ దేశ పౌరుల యొక్క ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని రాజకీయంగా ఒడి దుడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో అధికారం రాకపోయినా పర్వాలేదు, 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తల్లి. నేను అడుగుతున్న అలాంటి తల్లిని అవమానించడానికి ఆమెని ఇవాళ ఈడీ ఆఫీస్కు నరేంద్ర మోడీ పిలిచింది. ఇది బావేమా? ఇక్కడ ఉన్న మా ఆడపడుచులను అడుగుతున్నా, మన కన్న తల్లిని, మన పెంచిన తల్లిని, మన బాగోగులు చూసుకునే తల్లిని మోడీ ఈ విధంగా అవమానిస్తే ఊరుకుంటామా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం ఊరుకుంటే మన మనుషులం అవుతామా? మన మానవ జన్మ, మన జన్మ మానవ జన్మ అవుతుందా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడో డాక్టర్గా ఇతర దేశాలలో ప్రాక్టీస్ చేసి ఆర్థికంగా ఎంతో ఎత్తుకెదిగిన డాక్టర్ జై గీతారెడ్డి గారిని, రామచంద్రారెడ్డి గారిని ఆ దేశాలు పోయినప్పుడు రాజీవ్ గాంధీ గారిని కలిస్తే మీలాంటి చదువుకున్న వాళ్ళు, సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ పేద ప్రజలకు సేవ చేయాలని ఇతర దేశాలలో ఉన్న డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసి పేదలకు సేవ చేసినట్టు నాయకత్వాన్ని అందించారు. ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరు? ఆగర్భ శ్రీమంతులు గారు, తాతలకు వారసులు కాదు, యువజన కాంగ్రెస్ నాయకులకు ఎంతోమందికి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను చేసి ఈరోజు ఈ దేశానికి, రాష్ట్రానికి శ్రీమతి సోనియా గాంధీ గారు నాయకత్వం అందించారు. నేను కూడా మీకు తెలుసు 15 సంవత్సరాల క్రితం మొదటిసారి జడ్పీటీసీగా గెలిచిన సామాన్య రైతు కుటుంబంలో ఉన్న నన్ను 15 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఇచ్చి బాధ్యత ఇచ్చి ఇంతమంది పెద్ద మనుషులను, ఇంతమంది పెద్ద మనుషుల సహకారంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యత ఇచ్చినప్పుడు మనం మనుషులమవుతామా? ఇంట్లో కూర్చుంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మన తల్లి మీద
ఎవడైనా చేయేయాలని చూస్తే మన తల్లిని ఎవడైనా అవమానించాలని చూస్తే వాడి తల తెగనరికే వరకు పిచ్చలుగా మనము బజార్లకు రావాల్సిన అవసరం ఉంది, యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతతోనే సోదరులారా ఇవాళ ఈడీ ఆఫీస్ ముందర నించున్నాం. ఈడీ ఆఫీస్ ముందర ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, ఈ చట్టాల మీద నమ్మకం ఉంది. ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, సిబిఐలు, సిబిసిలు మా మానసిక స్థితిని దెబ్బతీయలేవు, మా నాయకురాల్ని అవమానించలేరు. కాబట్టి ప్రజాస్వామ్యవాదులుగా ప్రశాంత వాతావరణంలో ఇవాళ నిరసన తెలుపుతున్నాం. నిజంగానే మీరు మాతో పెట్టుకోదలుచుకుంటే, సోనియా గాంధీ గారితో కాంగ్రెస్ పార్టీతో గోక్కోదలుచుకుంటే తారీఖు పెట్టండి నరేంద్ర మోడీ గారు, వస్తాం రామ్లీలా మైదానంలో మీరు మేము తేల్చుకుందాం. ఇది మర్యాద కాదు సుమా. ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి జైలుకి వెళ్ళి అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొన్న కుటుంబాన్ని అవమానిస్తే నీకేమైనా రాజకీయ మానసిక రాక్షస ఆనందం ఏమైనా వస్తుందేమో కానీ ఈ దేశానికి గౌరవం కాదు. పెద్దలు చెప్పిండ్రు, ఏ దేశంలో అయితే మహిళలు గౌరవించబడతారో, ఏ దేశంలో అయితే మహిళలను పూజిస్తారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, పాడి పంటలతో వర్ధిల్లుతుందని. ఏ దేశంలో మహిళలను అవమానిస్తారో, ఏ దేశంలో మహిళల్ని శిక్షిస్తారో ఆ దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పి వెనుకటి పెద్దలే చెప్పారు. ఇవాళ ఈ దేశానికి ఉక్కు మహిళ శ్రీమతి సోనియా గాంధీ గారిని పార్లమెంటు నడుస్తుంటే నువ్వు ఈడీ ఆఫీస్ ముందు పిలుస్తావా? ఇది గౌరవమా? ఇది పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకురాలు, రాజ్యసభ లోక్సభ కలిసి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకురాలు. ఇవాళ పార్లమెంట్లో మేము డాలర్ పతనం మీద, గ్యాస్ డీజిల్ పెట్రోల్ పెంచిన ధరల మీద, జిఎస్టీ పెంపకాల మీద మేము పోరాటం చేస్తుంటే ఆ సమస్యను పక్కదోవ పట్టించడానికి, ఆ సమస్యను తెరమరుగుకు నెట్టడానికి సోనియా గాంధీ గారిని పార్లమెంటు నడుస్తుంటే ఇవాళ నువ్వు ఈడీ ఆఫీస్కు పిలిచినావు. ఇది న్యాయమా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచన చేయండి, బుద్ధిజీవులందరూ కూడా ఈ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయండి. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి విదేశీ కుట్రలకు అనుకూలంగా మాట్లాడుతూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ ఇన్ని గంటలైనా ఇక్కడ ఉన్నాం. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి పిలిపిస్తున్న తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గారికి అండగా నిలబడాల్సిన బాధ్యత పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా కుల సంఘాలు, మత సంఘాలతో సహా సోనియా గాంధీ గారికి అండగా నిలబడాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే దానికి కారణం శ్రీమతి సోనియా గాంధీ గారు. రాజకీయ ప్రయోజనాన్ని వద్దని చెప్పి, రాజకీయ ప్రయోజనం లేకపోయినా సరే తెలంగాణ సమాజం యొక్క ప్రయోజనాన్ని ముఖ్యంగా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మిత్రులారా, మీడియా మిత్రులు కూడా సహకరించాలి. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. సోనియా గాంధీ గారి మీద దాడి అంటే భరతమాత మీద దాడి, తెలంగాణ తల్లి మీద దాడి. ఇవాళ తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనం చూడలే. తెలంగాణ ప్రజలకు సోనియమ్మనే తెలంగాణ తల్లి, అలాంటి మన తల్లి తెలంగాణ బిడ్డలుగా సోనియా గాంధీ గారికి అండగా నిలబడే బాధ్యత మా ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, దళిత మోర్చా, ఎస్టీ మోర్చా, అన్ని మోర్చలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉన్నది. మేమందరం కూడా సోనియా గాంధీ గారికి అండగా నిలబడతాం. మనమందరం నిలబడతామా? నిలబడతామా? నిలబడతామన్న వాళ్ళందరూ పిడికిలు బిగించి చేయి పైకెత్తండి. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ, జై సోనియమ్మ. ధన్యవాదాలు.